శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లాబేరు మండలంలోని తాళవలసలో జనవరి 12న తలపెట్టిన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ పీఏసీఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన యువశక్తి సభా ప్రాంగణంలో ఏర్పాట్లను సమీక్షించారు. నాయకులు, కార్యకర్తలకు, యువశక్తి కమిటీ నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. అందరి నమస్కారం. జనసేన పార్టీ జనవరి 12వ తారీఖున ధనస్థలం శ్రీకాకుళంలో యువశక్తి అనే కార్యక్రమం మన యువత కోసం, వారి భవితం కోసం ఇటువంటి ఆలోచనతోటి, కొత్త విధానంతోటి ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రతి పార్టీ కూడా ఒక అంకిత భావంతో యువతకు భరోసా కల్పించే విధంగా ముందడుగు వేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ సభ గురించి ఆలోచించి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చే యువతకు ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలు, ఇక్కడ యువత ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళ్ళిపోవడం, ఎంతో గొప్ప వనరులు ఉన్న ప్రాంతం, పోరాట పటిమ ఉన్న ప్రాంతం, ఇటువంటి ప్రాంతంలో కూడా ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకునే నాయకుల్ని ఇంటికి పంపించే రోజులు ఖచ్చితంగా మొదలైన అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ రోజున జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఒక వర్గానికో కులానికో అనే భావన రాకుండా దేశంలో యువత ఆ రోజు స్వామి వివేకానంద గారి జయంతి రోజున నేషనల్ యూత్ డే సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ రూపొందించాం. ఇక్కడ ఉన్న కళలు, సంస్కృతి, కళాకారులు, ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్న యువత వర్తమాన రాజకీయాల గురించి కానివ్వండి, విద్య గురించి, వైద్య గురించి, వ్యవసాయం గురించి, ఇక్కడ రావాల్సిన పెట్టుబడుల గురించి, అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడేటట్టు గొప్ప అవకాశం ఒక అద్భుతమైన వేదిక ఏర్పాటు చేసి అదే వేదికపై నుంచి సుమారు 100 మంది యువతకు పవన్ కళ్యాణ్ గారితో కూర్చుని వాళ్ళ అభిప్రాయాలు వెళ్ళబుచ్చడానికి ఒక గొప్ప అవకాశం ఆ రోజు కల్పించబోతున్నాం. అతిథులందరినీ కూడా గౌరవించుకునే విధంగా అద్భుతమైన ఏర్పాట్లు మేము చేసి ఈ కార్యక్రమం ఎన్నడూ జరగని విధంగా ఒక అద్భుతమైన బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తీసుకెళ్లబోతోంది.